గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల పాలన పూర్తి అవుతున్న సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ మనుగడ ఉండదనే విధంగా భయాందోళనకు గురై మంచి మంచి కార్యక్రమాలు రాష్ట్ర చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి మంచి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఏదో విధంగా ఆయన మైండ్ను మార్చాలి, ఆయన మైండ్ సెట్ను అప్సెట్ చేయాలి, ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయనకున్నటువంటి ఒక మంచి ఆలోచనను ఏదో విధంగా డ్యామేజ్ చేయాలనే విధంగా ప్రధాన ప్రతిపక్షం కానీ లేక ఇతర తోక పార్టీలు ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఇబ్బందికి గురి చేయాలనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం 6 మాసాల్లోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ఎన్నికల ప్రణాళికలో పెట్టి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ వరకు ఒక్కటి కూడా అమలు చేసిన సందర్భాలు లేవు. ఆ చేసినా కూడా అరాకొరా చేసి కేవలం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు చేసుకునే కార్యక్రమం కానీ లేక ఎన్నికల సందర్భంగా ఎన్నికలు వచ్చినప్పుడు స్థానిక ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ ఎన్నికలకు సంబంధించి కానీ వాడుకున్నాడు తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు లేవు, అవకాశం లేదు, అవసరం లేనప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చి రాష్ట్ర ప్రజల చేత శభాష్ ముఖ్యమంత్రి అని ఆ రోజు ప్రమాణ స్వీకారంలో ఏం చెప్పాడో అదేవిధంగా ఈరోజు ముందుకు నడుచుకుంటున్నాడు, అదేవిధంగా ప్రజలు కూడా శభాష్ ముఖ్యమంత్రి అనే విధంగా చెప్తున్నారు ప్రజలు కూడా. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదవాడనేవాడు ఏ ఒక్కడు పేదవాడుగా ఉండకూడదు, వాళ్ళందరినీ తీర్చిదిద్దాలన్న ఉద్దేశంలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కులాల మతాల రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకోవడమే కాకుండా ఈ రాష్ట్రం కాదు దేశంలోనే ఎవరు చేయనటువంటి ఒక బహుత్తరమైనటువంటి ప్రణాళిక తీసుకొని విద్య వైద్యం అదేవిధంగా వ్యవసాయం బాగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని, విద్యనైతే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారో పోయారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప విద్యను అభివృద్ధి చేయాలని, నిరుద్యోగ నిరక్షరాస్యతను నిర్మూలించే వాళ్ళు ఏదైనా చదువు చదివించాలనుకుంటే వాళ్ళ ఇంటికాడ వాళ్లకు తిండి దొరక్క వాళ్ళకు చదువులు మానించి ఇంటికాడ పెట్టిన సందర్భాలు అనేక మంది చిన్న 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 గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి పిల్లలను చదివించడంలో అనేక మంది వెనుకబడిపోతుంటే ఈ రాష్ట్రం మరింత వెనుకబడిపోతుంది. చదువు లేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఖచ్చితంగా చదువు కావాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాలు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలు బాగా గమనించండి, దయచేసి భారతదేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు దొరికిన సందర్భాలు కనపడటం లేదు. కేవలం 4 నెలల్లోనే భారతదేశంలో సర్వే చేసి చేయిస్తే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని చెప్తే మూడో వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే 6 నెలలకు 1 సంవత్సరానికో మళ్ళీ సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏకైక నాయకుడుగా తొలి ముఖ్యమంత్రిగా ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు తొలి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాటలు నమ్మద్దు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనకు దొరకడం అదృష్టంగా భావించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఆయన్ను పూర్తి స్థాయిలో ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.